ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సెవెల్లే నగర పునీత ఇసిడోర్ వారిని కొనియాడుతూ ఉన్నాం. స్పెయిన్ దేశంలోని కార్తజీనా పట్టణంలో క్రీస్తు శకం 560లో పునీత ఇసిడోర్ గారు ఒక ప్రసిద్ధ రోమన్ కుటుంబంలో జన్మించారు. వారికి ఇద్దరు అన్నలు, ఒక చెల్లి ఉన్నారు. వారి పెద్దన్న పేరు పునీత లియాండర్. వీరు సెవెల్లే పీఠ ఆర్చ్ బిషప్. రెండవ అన్న అస్తిగి నగర పునీత ఫల్గెన్సియా అని పేర్గాంచారు. ఇక సోదరి పేరు పునీత ఫ్లోరెన్సియానా, ఒక ప్రసిద్ధ మఠకన్య. 40 కాన్వెంట్లలోని 1000 మంది కన్యస్త్రీలను అజమాయిషీ చేసిన ఘటికురాలు. ఇలా వారిది ఒక పునీతుల సంతానం అయ్యింది. ఇసిడోర్ గారు తన అన్న లియాండర్ గారి వద్దే ఉండి విద్య గడించారు. వారి చెప్పు చేతల్లోనే క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో పెరిగారు. అన్న మరణానంతరం క్రీస్తు శకం 600లో ఇసిడోర్ గారే సెవెల్లే పీఠాధిపతి అయ్యారు. దాదాపు 37 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించారు. ఆ కాలంలో వారు గొప్ప మేధావిగా కీర్తి గడించారు. క్రీస్తు దైవ స్వభావాన్ని నమ్మని ఏరియనిజం మతంలోకి మారిన అనేక మందిని తిరిగి శ్రీసభ అడుగు జాడల్లోకి వచ్చేటట్లు కృషి చేశారు. ముఖ్యంగా స్పెయిన్ రాజ్యమును గత 200 సంవత్సరాలుగా పాలిస్తున్న విసిగోత్ అనబడు రాజవంశీయులను కూడా కథోలిక సత్యవేదంలోకి తీసుకుని రాగలిగారు. ఆర్చ్ బిషప్ ఇసిడోర్ గారి పాలనలో శ్రీసభ క్రమశిక్షణ గట్టిగా బలపరచబడింది. సన్యాసాశ్రమ జీవితం ప్రోత్సహింపబడింది. వారు కొన్ని క్రైస్తవ మహాసభలను కూడా ఫలప్రదంగా నిర్వహించారు. ముఖ్యంగా క్రీస్తు శకం 619లో సెవెల్లెలోను, క్రీస్తు శకం 633లో టొలెడోలో జరిగిన సభలు వారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేశాయి. వేదాంత పండితుడిగానే కాకుండా పురాతన క్రైస్తవ తత్వవేత్తగా, లాటిన్ సాహిత్య పితామహుడిగా గుర్తింపు చేశాయి. ఇసిడోర్ గారు విజ్ఞానం వెల్లివిరియడానికి విద్యాసేవ చేయాలని తలపెట్టారు. తన పీఠంలోనూ ఇతర అనేక క్రైస్తవ పీఠాలలో విద్యాశాలలు స్థాపించారు. నేడు మనం చెప్పుకునే సెమినరీ లాంటివి పీఠానికి ఒకటి నెలకొల్పి విద్యా పరిధిని పెంచారు. సాంఘిక శాస్త్రం, కళలు, వైద్యం, న్యాయశాస్త్రం, సాంకేతిక వృత్తి విద్యలు కూడా ప్రవేశపెట్టారు. ఇసిడోర్ గారు వ్యాకరణ మండలి, శబ్ద ఉత్పత్తి శాస్త్రమును రూపొందించారు. సర్వ విషయ సంగ్రహమైన ఎన్సైక్లోపీడియాను ఎంతో శ్రమించి తయారు చేశారు. ఇది అన్ని కాలాలకు ఉపకరించే గొప్ప విజ్ఞాన సర్వస్వం. వారు తర్కం, ఖగోళము, భూగోళము చరిత్రలపై గ్రంథాలు రాశారు. గోత్స్ రాజుల సామ్రాజ్య చరిత్రను కూడా రాశారు. ఆ రాజుల గురించి వివరాలకు వీరు రాసిన గ్రంథమే మూలాధారమయ్యింది. వీరు వెలయించిన తత్వశాస్త్రం, వైరాగ్య శాస్త్రం, చరిత్ర, భూగోళ, ఖగోళ శాస్త్రాలు, వ్యాకరణం, ప్రముఖుల ఆత్మకథలు వంటివి తర్వాత తరాల వారికి పాఠ్య గ్రంథాలు అవ్వడం ఆశ్చర్యం లేదు. వారు క్రైస్తవ గురువులకు, మఠవాసులు, విశ్వాసులకు ఉపయోగపడే అనుదిన ప్రార్థనా పుస్తకంను రూపొందించారు. వారి అన్న పునీత లియాండర్ మొదలుపెట్టిన మొజరబిక్ అర్చనా కాండ జపగ్రంథమును రాసి ముగించారు. మధ్యయుగం నాటి అన్ని శాస్త్ర శాఖలను సృజించిన మహామేధావి పునీత ఇసిడోర్ గారు ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉండి ఇంత గొప్ప పండితుడు కావడం ఆనాటి ప్రముఖుల ఆశ్చర్యం. గురు అభ్యర్థులు గ్రీకు, హీబ్రూ నేర్వాలని పునీత ఇసిడోర్ గారు ప్రోత్సహించారు. గొప్ప విరక్తత్వ జీవితంతో, దాన ధర్మాలతో సువార్త ప్రచారం చేసి గొప్ప గ్రంథాలు రచించి 7వ శతాబ్దంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ పండితీమూర్తి పునీత ఇసిడోర్ గారు. వారు మానవాళికి ఇచ్చిన సందేశం ఇదే: దుర్దశలో వచ్చిన కష్టాలు నిన్ను పతనం చేయలేవు, కానీ ఉచ్చస్థితిలోకి నిన్ను తీసుకెళ్తాయి. ఈ మానవ బాధలు నీకు గుణపాఠం అవుతాయే కానీ వినాశకారి కావు. ప్రపంచంలో ఇప్పుడెన్ని దుఃఖాలు భరిస్తే భవిష్యత్తులో మనకంత గొప్ప ఉపశమనం అవుతుంది.
ప్రస్తుతం మనం కార్చిన కన్నీరే భవిష్యత్తులో ఆనంద బాష్పాలు అవుతాయి అనిన ఈ గొప్ప క్రైస్తవ పండితుడు క్రీస్తుశకం 636 ఏప్రిల్ 4 కన్ను మూశారు. క్రీస్తుశకం 1598 పునీతులుగా ప్రకటింపబడ్డారు. క్రీస్తుశకం 1722 14వ బెనడిక్ట్ జగద్గురువులు వారిని శ్రీసభ పండితులుగా వెల్లడించారు. ఇసిడోర్ అంటే దేవుని యొక్క బహుమానం అని అర్థం.